हाय फ्रेंड्स, नेनु वर्ल्ड जियोग्राफी की संबंधिंची प्रीवियस वीडियो लो इंटरनल स्ट्रक्चर ऑफ अर्थ तर्वाता लैंडफॉर्म्स ऑफ अर्थ तर्वाता अर्थक्वेक्स वोल्केनोस गुरिंची एक्सप्लेन चेसानु प्रीवियस वीडियो लो। इप्पुडु ई टॉपिक्स कु संबंधी कोन्नि बिट्स प्रिपेर चेसानु, आ बिट्स नु ई वीडियो द्वारा मीकु अंदजेस्तुन्नानु। अंड मेनली नेनु 25 बिट्स प्रिपेर चेसानु, 25 बिट्स लो 20 बिट्स कु मात्रमे नेनु आंसर्स चेप्तानु, मिगिलिन लास्ट 5 बिट्स की मीरे आंसर्स डिस्क्रिप्शन लो नाकु मेंशन चेयंडि। ओके फ्रेंड्स, शल वी स्टार्ट। फर्स्ट क्वेश्चन, थिन्नर पार्ट ऑफ अर्थ क्रस्ट इज कॉल्ड। अर्थ क्रस्ट लो थिक्कर पार्ट थिन्नर पार्ट उंटुंदी अनि चेप्पानु नेनु। थिन्नर पार्ट नी एमंटारु अंटे ओशनिक क्रस्ट अंटारु। थिन्नर पार्ट नी ओशनिक क्रस्ट अंटारु। थिन्नर पार्ट नेमो ओशनिक क्रस्ट अंटारु, अदे थिक्कर पार्ट अयिते ఒకవేళ థిక్కర్ పార్ట్ గురించి అడిగారు అనుకోండి, అర్త్ క్రస్ట్లో థిక్కర్ పార్ట్ వచ్చేసి కాంటినెంటల్ క్రస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేమ్ ద డిస్కంటిన్యూటీ దట్ సపరేట్స్ సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ ఇన్ ద అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్. అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేసి నేను వేసాను చూడండి ఒక పిక్చర్, దాంట్లో సెకండ్ లేయర్ థర్డ్ లేయర్కి మధ్యలో అంటే సెకండ్ లేయర్ని థర్డ్ లేయర్ని డివైడ్ చేస్తున్న డిస్కంటిన్యూటీ ఏది అని అడిగారు. అంటే మనకు అర్త్ వచ్చేసి 3 లేయర్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. ఇది క్రస్ట్, ఇది మ్యాంటల్, ఇది కోర్. ఓకే, ఈ క్రస్ట్ మ్యాంటల్ కోర్లో సెకండ్ లేయర్ వచ్చేసి మ్యాంటల్, థర్డ్ లేయర్ వచ్చేసి కోర్. ఈ మ్యాంటల్ని కోర్ని సపరేట్ చేసే లైన్ వచ్చేసి గ్యుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఓకే, గ్యూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అని ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అంటే సెకండ్ లేయర్ మ్యాంటల్, థర్డ్ లేయర్ కోర్ అని అర్థం. ఈ రెండు లేయర్స్ని సపరేట్ చేస్తున్న డిస్కంటిన్యూటీ ఏది అంటే గ్యూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ మ్యాంటల్, మ్యాంటల్ థిక్నెస్ ఎంత? 2900 కిలోమీటర్స్. ద ఓన్లీ లేయర్ విచ్ ఆక్యుపైస్ మోర్ వాల్యూమ్ ఇన్ ద ఎర్త్ ఈజ్ మ్యాంటల్. ఎక్కువ వాల్యూమ్ని అర్త్లో చాలా వాల్యూమ్ని ఆక్యుపై చేసేది మ్యాంటలే. నెక్స్ట్ మినరల్స్ ప్రెజెంట్ ఇన్ ద అప్పర్ క్రస్ట్. అప్పర్ క్రస్ట్ లోయర్ క్రస్ట్ రెండు ఉన్నాయి. అప్పర్ క్రస్ట్లో సియాల్ అని, లోయర్ క్రస్ట్లో సీమా అని నేను చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. లోయర్ క్రస్ట్లో సీమా అని అర్థం. సియాల్ అంటే సిలికాన్ అల్యూమినియం. ఓకే, నెక్స్ట్ విచ్ లేయర్ ఆన్ ద అర్త్ కంటెన్స్ 3 ల్యాండ్ ఫామ్స్. ఏ లేయర్లో 3 ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మ్యాంటల్ ఉంది, అర్త్ క్రస్ట్ ఉంది, ల్యాండ్ ఉంది, కోర్ ఉంది. ఇక్కడ మెయిన్గా చూస్తే కోర్ కాదు, మ్యాంటల్ కాదు. కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ, అర్త్ క్రస్టా ల్యాండా అని ఆలోచిస్తారు. 3 ల్యాండ్ ఫామ్స్ అన్నారు, జస్ట్ ల్యాండ్ కాదు, 3 ల్యాండ్ ఫామ్స్. మనకి ఏవే ఉన్నాయి? ప్లాట్యూస్, ప్లెయిన్స్, మౌంటైన్స్. ఓకే, ఈ 3 ల్యాండ్ ఫామ్స్ ఉండేది మనకు అర్త్ క్రస్ట్ పైన. సో అవర్ ఆప్షన్ ఈజ్ బి. ఓకే, విచ్ లేయర్ ఆన్ ద అర్త్ క్రస్ట్ కంటెన్స్ 3 ల్యాండ్ ఫామ్స్ అంటే అర్త్ క్రస్ట్ కంటెన్స్ 3 ల్యాండ్ ఫామ్స్. దోస్ ఆర్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్. నెక్స్ట్ వచ్చేసి ద మౌంటైన్స్ ఫార్మ్డ్ బై స్ట్రెస్ అట్ ఎడ్జెస్ ఆఫ్ అర్త్ క్రస్ట్ డ్యూ టు సిరీస్ ఆఫ్ అర్త్ క్వేక్స్. అంటే సిరీస్ ఆఫ్ అర్త్క్వేక్స్ తరచుగా ఏర్పడడం వల్ల, లేదా ఎడ్జెస్ అర్త్ క్రస్ట్లో ఒక పార్ట్లో ఎడ్జెస్ దగ్గర స్ట్రెస్ ఎక్కువగా ఏర్పడడం వల్ల కొన్ని ఫోల్డింగ్స్ ఏర్పడతాయని చెప్పా. నేను ఒక టేబుల్ క్లాత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఈ మౌంటైన్స్ని ఏమంటారు అని అడిగాడు. ఫోల్డ్ మౌంటైన్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫోల్డ్ మౌంటైన్స్. వీటిని ఫోల్డ్ మౌంటైన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ వెన్ వీ మూవ్ ఎ టేబుల్ క్లాత్, ఇందాక చెప్పా కదా, అట్ బోత్ ఎడ్జెస్ సమ్ పార్ట్స్ ఇన్ ద క్లాత్ గెట్స్ ఫోల్డింగ్. ఇలా ఫోల్డింగ్స్ ఏర్పడతాయి. దిస్ రిప్రజెంట్స్ విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇది
ఏం టైప్ ఆఫ్ మౌంటైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, బ్లాక్ మౌంటైన్సా, ఫోల్డ్ మౌంటైన్సా, వాల్కనిక్ మౌంటైన్సా? అంటే ఎగ్జాక్ట్లీ ఫోల్డ్ మౌంటైన్స్, అన్డౌటెడ్లీ ఫోల్డ్ మౌంటైన్స్ అని అర్థం. అంటే టేబుల్ క్లాత్ని మనం టూ సైడ్స్ మూవ్ చేసామనుకోండి, ఒక్కసారిగా మనకు కొన్ని ఫోల్డింగ్స్ ఏర్పడతాయి, అలా ఏర్పడిన మౌంటైన్సే ఫోల్డ్ మౌంటైన్స్. అందుకే వాటికి ఫోల్డ్ మౌంటైన్స్ అని పేరు. మౌంట్ ఎవరెస్ట్ బిలాంగ్స్ టు విచ్ మౌంటైన్స్? విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్? అంటే బ్లాక్ మౌంటైనా, వాల్కానిక్ మౌంటైనా, ఫోల్డ్ మౌంటైనా? మౌంట్ ఎవరెస్ట్ అంటే ఎలాగా, బ్లాక్ మౌంటైన్సా, వాల్కానిక్ మౌంటైన్సా, ఫోల్డ్ మౌంటైన్సా? అంటే ఫోల్డ్ మౌంటైన్స్. ఫోల్డ్ మౌంటైన్స్ చెప్పేటప్పుడు నేను ఎగ్జాంపుల్స్లో హిమాలయాస్, రాకీస్, ఆల్ప్స్ అని ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మౌంటైన్స్ గురించి చెప్పాను. ఓకే, దాంట్లో ఫోల్డ్ మౌంటైన్స్లో హిమాలయాస్ ఉంది కదా, హిమాలయాస్ ఉండేది ఎక్కడ, సారీ, హిమాలయాస్లో ఉండేదే మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ బిలాంగ్స్ టు విచ్ మౌంటైన్స్ అంటే ఫోల్డ్ మౌంటైన్స్. ఇండైరెక్ట్లీ అడిగాడు ఇక్కడ, డైరెక్ట్గా నీకు హిమాలయాస్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్ లేదా ఆల్ప్స్ మౌంటైన్స్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్ అని అడగలేదు. దాంట్లో ఒక మౌంటైన్ నేమ్ తీసుకొని ఇలా అడిగారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే మనకు మేజర్ మౌంటైన్ నేమ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఫాల్ట్స్ అక్కరిన్, ఫాల్ట్స్ ఎక్కడ ఏర్పడతాయి? ఇన్ బ్లాక్ మౌంటైన్స్. బ్లాక్ మౌంటైన్స్ దగ్గర మనకు ఫాల్ట్స్ ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్, విచ్ మౌంటైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ మౌంటైన్స్ ఆఫ్ అక్యుములేషన్? మౌంటైన్స్ ఆఫ్ అక్యుములేషన్ అని వేటిని అంటారు? వాల్కానిక్ మౌంటైన్స్. వాల్కానిక్ మౌంటైన్స్కి మౌంటైన్స్ ఆఫ్ అక్యుములేషన్ అని అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ ఫర్ మౌంట్ మేయాన్ ఇన్ ఫిలిప్పైన్స్? ఫిలిప్పైన్స్లో ఉన్న మౌంట్ మేయాన్కు సంబంధించి కింది ఆప్షన్స్లో ఏది ఫాల్స్, ఏది సరైనది కాదు? ఇది ఇది మెయిన్ కీవర్డ్, ఇది చూసే మనం ఆప్షన్స్ చదువుకోవాలి అండ్ జాగ్రత్తగా చదువుకోవాలి. ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు సిరీస్ ఆఫ్ అర్త్ క్వేక్స్. ఇది కంటిన్యూస్గా అర్త్ క్వేక్స్ ఏర్పడడం వల్ల ఫామ్ అయిన మౌంటైన్ అని చెప్తున్నారు. నెక్స్ట్, దే ఆర్ నాట్ ఫార్మ్డ్ డ్యూ టు అర్త్ మూమెంట్స్. అవి అర్త్ మూమెంట్స్ కారణంగా ఫామ్ కాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫాల్ట్స్ అక్కర్ ఇన్ మౌంట్ మేయాన్. మౌంట్ మేయాన్లో ఫాల్ట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ త్రీ ఆప్షన్స్లో మనకు ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో మనం పిక్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే అర్త్ కేక్స్ ద్వారా ఫామ్ అవ్వదు, సో ఇది కూడా ఫాల్స్. దే ఆర్ నాట్ ఫార్మ్డ్ డ్యూ టు అర్త్ మూమెంట్స్. అర్త్ మూమెంట్స్ కారణంగా అది ఫామ్ కాదు అని చెప్పాడు. అర్త్ మూమెంట్స్ కారణంగా ఫామ్ అయ్యేది బ్లాక్ మౌంటైన్స్, మౌంట్ మేయాన్ బ్లాక్ మౌంటైన్ కాదు. సో వీడు చెప్పింది కరెక్ట్, ఇది అది అర్త్ మూమెంట్స్ కారణంగా ఫామ్ కాలేదన్నాడు. అవును, కాలేదు అది అర్త్ మూమెంట్స్ కారణంగా. సో ఇది కరెక్ట్ ఆప్షన్, ట్రూ. ఇది ఫాల్స్ కాదు, ఇది ట్రూ. సో ఫాల్స్ అక్కర్ ఇన్ మౌంట్ మేయాన్, మౌంట్ మేయాన్లో ఫాల్స్ అక్కర్ అవుతాయి అన్నాడు. ఇది ఫాల్స్, ఫస్ట్ది కూడా ఫాల్స్. అర్త్ క్వేక్స్ కారణంగా ఇది ఏర్పడదు, మౌంట్ మేయాన్ అనేది. సో ఇక్కడ ఏ ఆప్షన్స్ ఫాల్స్ వచ్చాయి మనకు? ఏ అండ్ సి. ఏ అండ్ సి ఎక్కడుంది? ఇక్కడుంది. దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్స్ చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, తెలంగాణ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ డాష్. తెలంగాణ దేని మీద సిచ్యువేట్ అయింది? మౌంటైన్ మీదనా, ప్లెయిన్ మీదనా, ప్లాట్యూ మీదనా? అంటే ప్లాట్యూ మీద, డక్కన్ ప్లాట్యూ. ద హై లెవెల్ ల్యాండ్ ఎండ్స్ విత్ స్లోప్స్ హ్యావింగ్ ఫ్లాట్ ఏరియా ఈజ్ కాల్డ్. హై లెవెల్ ల్యాండ్ అంట, ఎండ్స్ దగ్గర స్లోప్స్ ఉంటాయంట, మరి ఫ్లాట్గా ఉంటుందంట, అదేంటి అంటే ప్లాట్యూ. లో ల్యాండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్. లో ల్యాండ్స్ అని వేటిని అంటారు? మౌంటైన్స్నా, ప్లెయిన్స్నా, ప్లాట్యూస్నా? అంటే ప్లెయిన్స్. ప్లెయిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లో ల్యాండ్స్. వ్యాలీస్ని కూడా లో ల్యాండ్స్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లెయిన్? గ్లేషియలా, అబైసలా, టెక్టానికా, ఎరోషనలా? ఏది ప్లెయిన్ కాదు. గ్లేషియల్ ప్లెయినే, అబైసల్ కూడా ప్లెయినే, ఎరోషనల్ ప్లెయినే, టెక్టానిక్ ప్లెయిన్ కాదు. కాబట్టి ఇదే మన ఆన్సర్, విచ్ ఈజ్ నాట్ అన్నాడు. సో టెక్టానిక్ ఈజ్ నాట్ ఎ ప్లెయిన్, ఇట్ ఈస్ ఎ ప్లాట్యూ. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ఇగ్నియస్ రాక్స్? ఇగ్నియస్ రాక్స్కు సంబంధించి కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇఫ్ మ్యాగ్మా కూల్స్ స్లోలీ దెన్ మినరల్స్ ఎక్స్టెండ్ ఓవర్ స్మాల్ ఏరియా.
మ్యాగ్మా స్లోగా కూల్ అయింది అనుకోండి, మినరల్స్ కొంత ఏరియాని మాత్రమే ఎక్స్టెండ్ అవుతాయి, కొంత ఏరియాని మాత్రమే ఆక్యుపై చేస్తాయి అని అంటున్నాడు. ఇది కరెక్టా రాంగా? నెక్స్ట్, బేసాల్ట్ ఈజ్ నాట్ ఏ ఇగ్నియస్ రాక్, బేసాల్ట్ అనేది ఇగ్నియస్ రాక్ కాదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, గ్రెనైట్ ఈజ్ ఏ ఎక్స్క్లూజివ్ ఇగ్నియస్ రాక్, గ్రెనైట్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ ఇగ్నియస్ రాక్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, గ్రెనైట్ అండ్ బేసాల్ట్ ఆర్ ఇగ్నియస్ రాక్స్, గ్రెనైట్ బేసాల్ట్ రెండు ఇగ్నియస్ రాక్సే అని చెప్పాడు. ఇందులో ఇది తప్పు, తర్వాత బేసాల్ట్ ఇగ్నియస్ రాక్స్ కాదు అంటున్నాడు, బేసాల్ట్ ఇగ్నియస్ రాకే. నెక్స్ట్, గ్రెనైట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఇగ్నియస్ రాక్, రెండు రాక్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ ఇంట్రూజివ్ అని, దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పా. ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఇగ్నియస్ రాక్ గ్రెనైట్ అన్నాడు, సో ఇది కూడా కాదు. అండ్ లాస్ట్ ఆప్షన్, గ్రెనైట్ అండ్ బేసాల్ట్ ఆర్ ఇగ్నియస్ రాక్స్, అవును ఇవి రెండు ఇగ్నియస్ రాక్సే. సో అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, ఇది మన కరెక్ట్ ఆన్సర్, గ్రెనైట్ బేసాల్ట్ రెండు ఇగ్నియస్ రాక్సే. షేల్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ రాక్, షేల్ ఏ టైప్ ఆఫ్ రాక్ అని అడుగుతున్నారు. మెటమార్ఫిక్ రాక్, షేల్ ఈజ్ ఏ షేల్ ఈజ్ ఏ సెడిమెంటరీ రాక్, షేల్ ఈజ్ ఏ సెడిమెంటరీ రాక్, షేల్ అనేది సెడిమెంటరీ రాక్. నెక్స్ట్ వచ్చేసి, విచ్ రాక్స్ ఫార్మ్డ్ బై చేంజింగ్ ద నేచర్ ఆఫ్ అనదర్ రాక్ డ్యూ టు హై ప్రెజర్స్ అండ్ టెంపరేచర్, ఎక్కువ ప్రెజర్స్ ఎక్కువ టెంపరేచర్ కారణంగా ఒక రాకు ఇంకొక రాక్ అంటే దాని నేచర్ కోల్పోయి మరొక రాయిగా మారుతుంది, కొత్త నేచర్ కొత్త కెమికల్ ఫ్యూచర్స్ ఫిజికల్ ఫ్యూచర్స్తో మారిపోతుంది, ఆ రాక్ని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటమార్ఫిక్ రాక్. ఓకే, నెక్స్ట్, గ్నెసిస్ ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్, దేన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే గ్నెసిస్ అనే రాయి వచ్చింది, గ్రెనైట్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే గ్నెసిస్ ఫామ్ అయింది, గ్రెనైట్ నుంచి గ్నెసిస్ వచ్చింది, గ్నెసిస్ మెటమార్ఫిక్ రాక్, గ్రెనైట్ ఇగ్నియస్ రాక్. స్కేల్ విచ్ ఫైండ్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ క్వేక్, ఎర్త్ క్వేక్ ఇంటెన్సిటీని ఫైండ్ చేసే స్కేల్, రిచర్ స్కేల్ ఆర్ మెర్సరీ స్కేల్, ఈ రెండిట్లో ఏదున్న ఆప్షన్ కరెక్టే, రిచర్ ఆర్ మెర్సరీ స్కేల్. ఫ్రెండ్స్, ఈ 5 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పను, మీరే డిస్క్రిప్షన్లో నాకు ఆన్సర్స్ మెన్షన్ చేయండి. ఎర్త్క్వేక్ వేవ్స్ ఆర్ రికార్డెడ్ బై, ఎర్త్క్వేక్ వేవ్స్ని దేంతో రికార్డ్ చేస్తారు? 90% ఆఫ్ ఎర్త్క్వేక్స్ అక్కర్ అలాంగ్, ఎక్కువ శాతం 90% ఎర్త్క్వేక్స్ ఎక్కడ ఏ ప్రాంతంలో అక్కర్ అవుతాయి ఏర్పడతాయి? నెక్స్ట్, ఆరిజిన్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఈజ్ కాల్డ్, ఎర్త్క్వేక్ ఆరిజిన్ని ఏమని పిలుస్తారు? నెక్స్ట్, మౌంట్ వెసివియస్ ఈజ్ డాష్ వాల్కెనో, మౌంట్ వెసివియస్ కింది వాటిలో ఏ టైప్ ఆఫ్ వాల్కెనో, యాక్టివా డార్మెంటా ఎక్స్టింక్టా ఏది కాదా, మీరే సెలెక్ట్ చేయండి. వాల్కెనోస్ విచ్ ఆర్ నో లాంగర్ యాక్టివ్ అండ్ నాట్ ఎరప్టెడ్ ఇన్ టైమ్స్ ఆర్ కాల్డ్, అంటే ఏ వాల్కెనోస్ ఇప్పటి వరకు యాక్టివ్గా లేవు అండ్ ఇప్పటి వరకు ఎరప్ట్ కూడా కాలేదు, బ్లాస్ట్ కూడా కాలేదు, ఏ వాల్కెనోస్ని అలా పిలుస్తారు అని ఇచ్చారు. ఓకే, ఈ 5 క్వశ్చన్స్కి మీరే నాకు డిస్క్రిప్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మా ఛానల్కు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవుతే మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, PDFs కావచ్చు లేదా బిట్స్ కావచ్చు, అక్కడ మీకు నేను షేర్ చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.